వాళ్ళ పైన. అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు. మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు, అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు, దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు. ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగా నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు, కానీ అయినా కూడా మేము ఆడకూతురులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈరోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట, వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారమైనటువంటి భావము. అదేవిధంగా యాక్టివ్గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద. ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండే ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో కానీ మన జిల్లాలో కానీ 30-40 ఏళ్ల కింద 50 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన. అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు. మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు, అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు, దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు. ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగా నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు, కానీ అయినా కూడా మేము ఆడకూతురులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈరోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట, వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారమైనటువంటి భావము. అదేవిధంగా యాక్టివ్గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద. ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండే ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో కానీ మన జిల్లాలో కానీ 30-40 ఏళ్ల కింద 50 ఏళ్ల